అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? కర్నూలు జిల్లా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 1980లో కలెక్టర్ గారు 84 ఎకరాలు రైతుల నుంచి సేకరించి 34 ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాల గురించి కేటాయించడం జరిగింది. ఆ 84 ఎకరాల్లో మొత్తం 1500 ప్లాట్లుగా విభజించి ఏబీలుగా నామకరణం చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి కలెక్టర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయనందువలన మీరంతా ఒక సొసైటీగా ఫామ్ అయి సొసైటీకి అధికారాలు రిజిస్టర్ చేసి అధికారాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఫామ్ అయిన సొసైటీలో కోఆపరేటివ్ బైలా ప్రకారంగా అందులో ప్లాట్ ఉండాలంటే ఖచ్చితంగా అతను 34 ఉద్యోగస్తుడుగా అయి ఉండాలని నిబంధన కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి కమిటీ ఏర్పడినటువంటి నారాయణ, బాలనరసింహులు, గోపాలకృష్ణ, నాగన్న, ప్రస్తుతం ప్రెసిడెంట్ అయినటువంటి నాగరాజు, వీళ్ళందరూ ఆ నిబంధనని తుంగలో తొక్కి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా బేఖతారు చేసి నాన్ ఫోర్త్ క్లాస్ మెంబర్లకు రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. మొత్తం 1500 ప్లాట్లకు గాను 450 ప్లాట్లు అన్యాక్రాంతంగా నాన్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్లకు రిజిస్టర్ చేయడం జరిగింది. 2014 కలెక్టర్ గారు 102 ప్లాట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా బేఖదారుగా చేసి నాన్ మెంబర్స్కే రిజిస్టర్ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రెసిడెంటు అతను మెంబర్ కాకుండా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎనెక్ట్ అయి 10 ప్లాట్లను రద్దు చేసి రిజిస్టర్లు చేయడం జరుగుతున్నది. 2014 ఫైవ్ మెన్ కమిటీ అని ఒకటి వేయడం జరిగినది కలెక్టర్ ఆధ్వర్యంలో. దాంట్లో వాళ్ళ ఎంక్వైరీ ప్రకారం 102 ప్లాట్లు అన్యాక్రాంతంగా నాన్ మెంబర్స్కి రిజిస్టర్ చేయడం జరిగిందని ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో తేలడం జరిగింది. కానీ ఆ 102 కాకుండా మరి ఒక 132 ప్లాట్లు కూడా నాన్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి రిజిస్టర్ చేసినట్టుగా తేలింది. కానీ దీని మీద ఎటువంటి చర్యలు కానీ ఎవరూ తీసుకోవడం లేదు. ఎన్నిసార్లు నేను కూడా ఉన్న బాధితున్నే మా నాన్నగారు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, ఎన్నిసార్లు కలెక్టర్ గారి గ్రీవెన్స్ సెల్లో మేము ఫిర్యాదులు చేసినా దాన్ని వెంటనే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి పంపడం జరుగుతుంది. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో డిస్టిక్ కోఆపరేటర్ గారి ఆధ్వర్యంలో కూడా మాకు న్యాయం జరగడం లేదు. కావున ఇది వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీకి వేస్తూ కలెక్టర్ వారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరడమైనది. గవర్నమెంట్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీలో బాలనరసింహుడు, నాగరాజు చేస్తున్న అవకతవకల గురించి మీకు సవ్యంగా విత్ ప్రూఫ్తో కూడా మీకు ఇంతవరకు కూడా సమర్పించినాడు. కానీ 2014 నుంచి నేను పోరాడుతూనే ఉండా. కానీ అప్పుడున్న కలెక్టర్ గారు సత్యనారాయణరావు గారు, తర్వాత చేసి వీరపాండ్యన్ సార్ గారు కానీ, కోటేశ్వరరావు గారు సార్ కానీ, బాలనరసింహుడు గారు సొసైటీలో అతను ఒరిజినల్ బలిజ ఎస్సీ కులమని సుగాలని ఉద్యోగం సంపాదించుకొని ఎలాంటి ఇంతవరకు ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు సార్. ఇవ్వకునే కానీ దాదాపు మొత్తం వచ్చేసి 80 ఎకరాల చిల్లర హౌసింగ్ సొసైటీలో ఎలాంటి సభ్యత్వం లేకుండా ప్రవేశించి అతను వాళ్ళ నాయన సలహా తీసుకొని వాళ్ళ నాయన ముందుకు ఎలాంటి సభ్యత్వం లేకుండా 78లో 150 రూపాయలు, 1979లో 150 రూపాయలు సభ్యత్వం ఉందని తప్పుడు రికార్డు సృష్టించి దాదాపు 277 ప్లాట్లు అనగా మొత్తం 80 ఎకరాల చిల్లలో 737 ప్లాట్లు 5 సెంటు ప్రకారము అప్పుడు ఆర్డీఓ గారు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి ఇవ్వమని ఒక్కొక్కరికి 1300 రూపాయలు డిపాజిట్ సేకరించుకోమని ఇచ్చేసాడు. కానీ అలాంటి డిపాజిట్ తుంగలో తొక్కి బాలనరసింహ గారు, మిగతా ఈ నాగరాజు గారు కానీ వాళ్ళని ఎప్పుడో తీసేసినాడు సార్. 11/11/1/2016 శివన్ ఆర్సీ నెంబర్ ప్రకారము గౌరవనీయులైన శ్రీమతి ఉమామహేశ్వరి మేడం గారు 11/12/2017 ఎంక్వైరీ చేస్తూ 137 ప్లాట్లు మరియు 200 ప్లాట్లు ఫ్రాడ్ చేసినావని, మరి ఒక 10 ప్లాట్లు ఫ్రాడ్ చేసినావని ఎలక్షన్లలో నువ్వు పాల్గొనకూడదని బాలనరసింహన్ గారిని సొసైటీ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుత డిసిఓ గారు రామాంజనేయుడు గారు వాళ్ళతో కుమ్మక్కయ్యి 2 కోట్లకు చేసినట్టు నేను ఇటు ప్రూఫ్తో కూడా మొన్న మీకు కూడా ఇచ్చాను సార్. ఇంతవరకు నాకు ఇవ్వలేదు సార్. ఇవ్వకుండా వాళ్ళు మీ మెప్పు కోసము ఉచ్చ పేపర్లు పెట్టి ఇచ్చినామని చెప్పని ఫోటోలు దిగమని చెప్పినారు సార్.
అలా స్నానం తీసుకున్నారు. అందువలన దయించి దగ్గర దగ్గర ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ గురించి నేను పోరాడుతున్నాను. నాకు ప్రాణ మొన్ననే రీసెంట్ కూడా జరిగిన అందువలన నేను ఒక్కరిని కలగా ఇక్కడ ప్రజా రక్షణ సమితి వారిని ఆశ్రయించాను సార్. నాకు మీరు ఎలాంటి ప్రూఫ్ కావాలని చూపిస్తాను. సిబిసి సైడ్ కూడా ఎంక్వైరీ జరుగుతుంది, దాని మీద కూడా మీరు ఒత్తిడి చేసి న్యాయం చేస్తూ వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తూ చర్య తీసుకోగలరని మిమ్మల్ని ప్రదేపడుతున్నారు. నాకు ఎలాంటి హాని జరిగినా కానీ వాళ్ళ నరసింహుడు నాగరాజ ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 4వ తరగతి ఉద్యోగస్తులకు ప్రభుత్వం 1980 80 ఎకరాల 20 సెంట్ల భూమిని కేటాయించింది. ఆ 4వ తరగతి ఉద్యోగస్తులు అసోసియేషన్గా ఏర్పడి అది ఎంప్లాయీస్ మాత్రమే ఆ ప్లాట్స్ అలాట్ చేయాలని చెప్పి 1500 ప్లాట్లను అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ 4వ తరగతి ఉద్యోగస్తులకు ఎంప్లాయీస్కే కేటాయించాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వం తరఫున ఆ భూములు బయట కొనుగోలు చేయలేరు కాబట్టి ప్రభుత్వమే 80 ఎకరాలు మంజూరు చేసి ఆ ప్లాట్లను ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఏర్పడి ఆ ప్లాట్లను ఎంప్లాయీస్కే ఇవ్వాలని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చారు. అయినప్పటికీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆ ఎంప్లాయీస్కి ఇవ్వకుండా 450 ప్లాట్లు అన్యాక్రంతంగా వేరే వాళ్లకు రిజిస్టర్ చేశారు. నిజమైన బాధితులు 450 మంది ఎంప్లాయీస్కు చెల్లకుండా అన్యాక్రంతం చేశారు కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు సిబిసిడి ఎంక్వైరీ అయ్యేలా ఆ బాధితులు కూడా ప్రజాపరిశ్రమ అప్రోచ్ కావడం వలన ఈరోజు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు సిబిసిడి ఎంక్వైరీ ఇప్పించి ఆ 450 ప్లాట్లు రద్దుపరిచి నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో 4వ తరగతి ఎంప్లాయీస్ కేటాయించాలని చెప్పి దీనికి ఎవరైతే బాధ్యుడు తప్పు చేసిన వారిపైన శిక్ష అనుభవించాలా ఈ ప్లాట్లను రద్దుపరచాలని చెప్పి ప్రజాపరిశ్రమ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఏఆర్కే డేవిడు. నేను ప్రజా పరిరక్షణ సమితి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు దక్కనటువంటి ప్లాట్లు దక్కనటువంటి బాధితులు మా యొక్క అసోసియేషన్ కాటికి వచ్చి అయ్యా మాకు మీరు ప్రజా పరిరక్షణ సమితి కదా, మాకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగింది, మళ్ళా మాకు మీరు ఏమైనా సపోర్ట్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈరోజు వీళ్ళకు పూర్తిగా బాసటగా నిలుస్తున్నాం. 4th క్లాస్ ఎంప్లాయీస్ అనేది చిన్న తరగతి ఉద్యోగులకు ఏర్పాటు చేసినటువంటి, ఎందుకంటే వాళ్ళు స్థలాలు ప్రైవేట్గా కొనలేరని చెప్పేసి ప్రభుత్వమే ఆ రోజు వీళ్ళ చందాల రూపకంగా తీసుకొని ఏర్పాటు చేసి 84 ఎకరాల్లో అవి వేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అసోసియేషన్ సభ్యులు ఉన్నారో ప్రెసిడెంట్ ఉన్నారో గతంలో ఉన్న కలెక్టర్ గారు 102 ప్లాట్లు రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేసినారు. అయితే ఇంకా 130 ప్లాట్లు ఉండవని చెప్పేసి తెలిసినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఆ చిన్న క్లాస్ చిన్న తరగతి ఉద్యోగులను తిప్పలు పెట్టడం అనేది చాలా విడ్డూరం. ఎందుకంటే మీరు ఎంత హోదాలో ఉన్నా మీకు సర్పరాయాలు చేసేది సేవలు అందించేది ఈ చిన్న తరగతి ఉద్యోగులే కాబట్టి అటువంటి ఉద్యోగులను మీరు బాధ పెట్టకుండగా ఈరోజు ప్రైవేటు వాళ్లకు లక్షలకు విక్రయించుకొని సంస్థ సభ్యులు లబ్ధి పొందుతున్నారు. నిజమైనటువంటి ఆ డబ్బులు కట్టి ఆ రోజులో ఫ్లాట్ కోసం అని చెప్పేసి నెలవారీ కంతులుగా ఆ రోజు వాళ్ళు డబ్బులు కట్టినారు. వాళ్ళకు కేటాయించినటువంటి ఫ్లాట్ నంబర్లు ఉన్నాయి, రిజిస్టర్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళ రికార్డులో, కానీ వాళ్ళ ఫ్లాట్లు మాత్రం ఇవ్వడం లేదు ఇప్పుడైనా సరే. ఎందుకంటే అయ్యా కలెక్టర్ గారు ఈ జిల్లా గురించి మీకు తెలుసు, ఇక్కడ కర్నూలు గురించి తెలుసు, ఎందుకంటే మీరు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఈ కర్నూలు వాతావరణం అంతా మీకు పట్టుంది కాబట్టి కనీసం మీరైనా సరే ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్లో జరిగినటువంటి అవినీతిని వెలికితీసి ఆ 130 ప్లాట్లను రద్దు చేయాలి. అదేవిధంగా కర్నూలు ఎంపీ గారు కూడా, ఎందుకంటే ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో సమస్యలు చూసి వచ్చినటువంటి ఎంపీ గారు, ఆయన కూడా ఆయన దృష్టికి కూడా ఇది తీసుకుపోతాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే గౌరీ చరిత గారు కూడా గతంలో ఈ ప్లాట్ల విచారంలో ఆమె కూడా తెలుసు కాబట్టి ఆమె దృష్టికి కూడా తీసుకుపోతాము. ఆడ జరిగినటువంటి అవినీతి ఎంత అవినీతి జరుగుతుందంటే ఒక్కొక్క సెంటు 15 లక్షలు 30 లక్షలు 50 లక్షల వరకు కూడా అవి అమ్ముకుంటున్నారు. ఆ సభ్యులు మాత్రమే బాగుపడుతున్నారు, నిజమైనటువంటి ఎంప్లాయీస్ నష్టపోతున్నారు. కాబట్టి తొందరగా విచారణ చేసి ఆ 4th క్లాస్ ఎంప్లాయీస్ని కుటుంబాలను న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.